ఏడిద రోడ్డు నిర్మాణం తనకు చేతకాదని ఒప్పుకుంటే ఏడిద రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు తాను సిద్ధమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తోటకు ఏడిద రోడ్డు పట్ల ఎంతటి చులకన భావం ఉందో ఆయన మాటకు ద్వారా అర్థమవుతుందన్నారు. ఏడిద రోడ్డును పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుడిగా ఎమ్మెల్సీగా ఉన్న తోటాకు ఆ రోడ్డుతో సంబంధం లేదా అని నిలదీశారు. ఈ రెండున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన మాటల ద్వారా చక్కగా అంగీకరించారని పేర్కొన్నారు. ఈ మధ్య తాను రెండు అంశాలపై ఆందోళన చేశానన్నారు. రోడ్డు అంశంలో తాను ధర్నా పిలిపిస్తే అదే రోజు మూడు మిషన్లు పెట్టి పనులు చేశారని అన్నారు. పైగా పని ఆరంభం తర్వాతే తాను ధర్నా పిలిపించినట్లు తోట వక్రీకరించి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. కాగా ప్రస్తుతం అక్కడ ఎటువంటి పనులు చేయడం లేదని ఆరోపించారు. ఆ రోడ్డు నిర్మాణంకు 24 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేస్తే 6 నెలల క్రితమే టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. ఆషాఢం వచ్చేస్తుందని తోట భూమి పూజ చేశారన్నారు. ఆషాఢం శ్రావణ మాసాలు వెళ్ళిపోయాయని ఎద్దేవా చేశారు. టిట్కో అపార్ట్మెంట్లు పంపిణీ జాప్యంపై తాను ఆమరణ దీక్ష చేపడతానని తాను ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎప్పుడు ఏ అంశంపై ఏం చేయాలో తనకు తెలుసునని తనకు సలహాలు ఇవ్వద్దని సూచించారు. లేదంటే ఎమ్మెల్యేగా తాను ఎమ్మెల్సీగా తోట ఇద్దరం కలిపి రేపే ఆమరణ నిరాహార దీక్ష చేపడదామని సవాల్ చేశారు. తాను శబరిమల వెళ్లే రోజు తప్ప ఎప్పుడైనా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మందపల్లి దొరబాబు, టీడీపీ నాయకులు నరగిరి బాపయ్య, జొన్నపల్లి సూర్యారావు, కాళ్లకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు, మన ప్రెస్ మీట్లో ఏడుద రోడ్డు గురించి కూడా నిరాహార దీక్ష చేయమని చెప్పి మరి నాకు సలహాను కోరో లేకపోతే మరి సూచనలు కోరో అని చేయడం జరిగింది. అంటే ఏడుద రోడ్డుపై ఆయనకి ఎంతటి భావం ఉందో, ఎంత తక్కువ భావం ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఏడుద రోడ్డుని ఆయన పట్టించుకోడా? అధికారంలో ఉన్న పార్టీ నాయకుడై ఉంది, శాసనమండలి సభ్యుడై ఉంది, మరి ఆయన మాట్లాడేది ఏంటి? ఏడుద రోడ్డు ఆయన సంబంధం లేదా? కానీ ఒక విషయం మాత్రం, ఆయన ప్రెస్ మీట్ ద్వారా మేము ఏదైతే చెప్తా ఉన్నానో దాన్ని ఆయన అంగీకరించాడు. ఆయన ఈయన 2.5 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ లేదా పాత గ్రాంట్లు ఉంటే వాటితోటే ఈ యొక్క ఏదో అటు ఇటు మరి పెత్తనాలు చేస్తున్నాడు తప్ప ఈయన తెచ్చింది ఏముంది అని చెప్పి ప్రశ్న వేశాను. మిమ్మల్ని మన ప్రెస్ ద్వారా అడిగాను. ఆయన దాన్ని నిన్న ఆయన మాటల ద్వారా దాన్ని చక్కగా ఆయన అంగీకరించారు. మరి ఇక్కడ నేను ఈ మధ్య 2 ఇష్యూల్ని మీద ఆందోళన చేయడం జరిగింది. మొదటి ఇష్యూ తాపేశ్వరం రోడ్డు గురించి, మండపేట ద్వారపూడి రోడ్డు గురించి. దానిపైన మరి ఒకవేళ ధర్నా రేపటి నుంచి ధర్నా అని చెప్పి అనౌన్స్ చేయడం మా పత్రికా ముఖంగా మరుసటి రోజు ఉదయాన్నే ఏ రోజు ధర్నా అని చెప్పి నేను అనౌన్స్ చేశానో ఆ రోజు పొద్దుటే 3 మిషన్లు పెట్టి పనిచేయడం, దాన్ని మళ్ళీ ప్రెస్ ద్వారా ఇంకో నేను మొదలుపెట్టాకనే ఆయన ఈ ధర్నా అనౌన్స్ చేశానని చెప్పి ఒకాయించడం, మరి మేము అందరం మనందరం చూసాం. సరే ఏదో రోడ్డు పని అవుతుందా అని చెప్పి అనుకుంటే మొదటి రోజు 3 మిషన్లు, 2 రోజు, 3 రోజు రెండేసి మిషన్లు, వారం రోజుల నుంచి అక్కడ ఏ పని కూడా జరగట్లేదు. కాబట్టి ఎవరైనా కూడా వెళ్ళి చూసిరండి. నేను ప్రతిరోజు మనుషులు పంపుతూ ఉన్నాను, ఏమీ లేదు. మీరు 2వ విషయం దానికి సంబంధించి చూసుకుంటే ఆవేళ ఆ రోడ్డు 24 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. ఇచ్చిందాని టెండర్ 6 నెలల క్రితమే టెండర్ కన్ఫర్మ్ అయింది. ఈయన ఆషాఢం వచ్చేస్తుందని చెప్పి 2 నెలల 15 రోజుల క్రితం భూమి పూజ చేశాడు. ఆయన ఆషాఢం వచ్చేస్తుందని ఆషాఢం అయిపోయింది, శ్రావణం అయిపోయింది. ఆయన లబ్ధి కోసం ఆ రోడ్డుని ఆఫ్ చేసినందువల్లే ఆవేళ అక్కడ ధర్నా కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. అదేవిధంగా టిడ్కో ఇల్లులు కూడా మరి